వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈరోజు మనం మహబాద్కి వచ్చాము మహబాద్ టౌన్ మున్సిపాలిటీ చైర్మన్గా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో శ్రీ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి కొనసాగిపోతుంది నమస్తే సార్ బాగున్నారా బాగున్నారు బీవీఆర్ న్యూస్ టీవీ వారికి ధన్యవాదాలు ఓకే సార్ సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్నారు దాదాపు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నామండి మొదలు టీడీపీలో ఉన్నాను తర్వాత తెలంగాణ వాదం పట్ల కేసీఆర్ అట్లా ఆకర్షణ అయ్యి మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చాను ఓకే సార్ సో గతంలో మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లా ఉండేది ఓవరాల్గా అండ్ ప్రజెంట్ ఎట్లా ఉంది గతంలో మున్సిపాలిటీ ఏ విధమైన అభివృద్ధి లేకుండా ఉండే అంతకుముందు ఎమ్మెల్యేల పాలన కాలంలో కానివ్వండి అంతకుముందు గ్రామ పంచాయతీగా ఉండేది ఇది సెకండ్ టర్మ్ మున్సిపాలిటీగా అయితే అప్పుడు ఏమి నిధులు లేక ఏమి అంతకుముందు ఎమ్మెల్యే ఒక పార్టీలు ఉంటే మున్సిపల్ చైర్మన్ అండి సర్పంచ్ కానీ ఇంకో పార్టీలో ఉండి ఎప్పుడు కానీ అభివృద్ధి జరగలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ గారు వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అనేది చాలా వేగవంతం అవుతుంది ప్రతి ఒక్క వార్డు వైడనింగ్ అయింది ప్రతి ఒక్క ఈ పార్క్స్ కానివ్వండి మా యొక్క ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల డెవలప్మెంట్ మాబాద్లో చూస్తున్నారు అందరూ ఓకే సార్ సో మీకు నిధులు సమృద్ధిగానే వస్తున్నా నిధులు సమృద్ధిగా వస్తున్నాయి ఎమ్మెల్యే గారు టఫ్డ్ కో నుంచి ముప్పై కోట్లు అదేవిధంగా ఇప్పుడు మిషన్ భగీరథ యాభై నాలుగు కోట్ల నుంచి చేస్తుంది అదేవిధంగా రక ఫోర్టీన్ ఫైనాన్స్ కానివ్వండి స్టేట్ ఫైనాన్స్ కానివ్వండి వాటి నుంచి కూడా అన్ని నిధులు సమృద్ధిగా వస్తున్నాయి ఓకే మీరు మున్సిపల్ చైర్మన్గా వన్ ఇయర్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఈ వన్ ఇయర్ పరిధిలో ఎట్లాంటి అభివృద్ధి చేశారు ఈ వన్ ఇయర్ పరిధిలో వార్డ్ వైజ్ అంత కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ యాక్టివిటీ తక్కువ ఉన్నా కానీ ఓవరాల్గా టౌన్ మొత్తంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ టఫ్డ్ కొన్ని నిధులు కానీ ఇంకా మిగతా ఎస్సీ ప్లాన్ ఎస్సీ ఎస్టీ ప్లాన్ నుంచి వచ్చిన నిధులు వాటి ద్వారా మొత్తం ఓవరాల్ టౌన్ బాగా డెవలప్ అయింది ఇండివిజువల్ వార్డుకు ఇప్పుడు కొంచెం ఈ పట్టణ ప్రగతి నిధులు కొంచెం తక్కువ ఉండి ఇక వాటిని డైవర్షన్ చేయలేక కొంచెం వార్డ్ వైజ్ ఈచ్ ఇండివిజువల్ వార్డ్ వైజ్ తక్కువ డెవలప్మెంట్ అయింది యాజ్ ఏ హోల్ టౌన్ బాగా డెవలప్ అయింది ఓకే సార్ సో కోవిడ్ నైన్టీన్ టైంలో మీ ప్రజలకు ఎట్లాంటి సేవను అందించు కోవిడ్ నైన్టీన్ టైంలో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఏ విధమైన పిలుపు ఇస్తే అవి అవన్నీ తూచా తప్పకుండా పోలీసు మరియు మా యొక్క మున్సిపల్ సిబ్బంది మరియు మెడికల్ సిబ్బందితో చాలా సర్వీస్ చేసినాము ఇన్ఫ్యాక్ట్ మేము చాలా అంటే ఇంకా చాలా ఎక్కువ సర్వీస్ చేసినాము మా మహబాద్లో టౌన్లో ఓకే సార్ సో ప్రజెంట్ మీరు పొలిటీషియన్గా అయితే రాణిస్తున్నారు సో గతంలో ఏం చేసేవారు నేను ఒక డాక్టర్ను వృత్తిరీత్యా ఎంబీబీ నేను నర్సింగ్ హోమ్ నడిపిస్తాను సర్జన్ నేను మా వైఫ్ కూడా డాక్టరే మాకు నర్సింగ్ హోమ్ మహోబాద్లోనే ఉంది మేము దాదాపు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్లో కూడా ఉన్నాము దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల ఆపరేషన్ చేసి ఉన్నాను నేను ఓకే సార్ ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో యాజ్ అ మున్సిపల్ చైర్మన్గా మీరు ఎలాంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే ఆస్కారం ఈ రాబోయే నాలుగేళ్లలో టఫెడ్కో థర్డ్ ఫేజ్ కూడా ఉంది ఎమ్మెల్యే గారి చొరవతోని అవి కూడా దాదాపు హైయెస్ట్ మీ నిధులు తీసుకొస్తాము అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయ్యే విధంగా ఉంది ఏరియా హాస్పిటల్ త్రీ హండ్రెడ్ బెడ్ చేసుకోవాలని చేసుకోవాలనే ఉంది అదేవిధంగా ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి మొత్తం అది పట్టణాన్ని సుందరీకరణ దిశగా అత్యధిక నిధులు తీసుకొచ్చి చేసే ప్రోగ్రామ్ ఉంది అదేవిధంగా మోడర్న్ మార్కెట్ అనేది ఒక టెన్ క్రోర్స్తో ప్రపోజల్ చేసి ఉన్నాము అది డెఫినెట్గా వస్తుంది కేసీఆర్ గారు ఒప్పుకున్నారు మోడర్న్ మార్కెట్ అనేది చాలా మంచి డ్రీమ్ ప్రాజెక్ట్గా చేయబో చేయబోతున్నాము అదేవిధంగా పట్టణంలో నిజాం చెరువు కానీ అండి ఇక్కడ జగన్నాయకుల చెరువు కానీ బ్యూటిఫికేషన్ చేసి మంచిగా బోటింగ్ అవన్నీ అదే విధంగా పర్యాటక కేంద్రంగా డెవలప్ చేసే ప్రోగ్రామ్ ఉంది ఓకే సార్ సో కౌన్సిలర్స్ అందరైతే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళందరి పట్ల మీరు ఎలా వ్యవహరిస్తారు మా కౌన్సిలర్ ప్రతి మా పార్టీ పార్టీ వాళ్ళందరూ మా మంచి ఉద్యోగం మంచి పని చేస్తున్నారు వాళ్ళందరూ నాతో మంచిగా సహృద్భావంతో ఉండదు అది వేరే పార్టీలు అందరూ అన్ని పార్టీల వాళ్ళు కూడా అభివృద్ధి దిశగా అందరు కలిసి వస్తున్నారు అందులో మా ఎక్కడ మేము అది డిఫరెన్సెస్ అయితే లేవు అందరికీ ఓకే సార్ యాజ్ అ మున్సిపల్ చైర్మన్గా ప్రజలందరికీ ఎలాంటి సందేశాన్ని ఇస్తారు ఫైనల్లీ ఇప్పుడు మున్సిపాలిటీ యొక్క విధి మేము మున్సిపాలిటీని క్లీన్గా ఉంచడము కానీ అదే విధంగా ప్రజలు కూడా బాగా ఆలోచించాలి ఎందుకంటే మేము ఇట్లా పక్క నుంచి చెత్తను తీసుకుని వెళ్తుంటే నెక్స్ట్ ఇమ్మినట్లు అక్కడ వేస్తే చూసేటోళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే అరే వీళ్ళు ఏం చేయలేదే అనిపిస్తుంది కానీ మేమంతా అప్పుడు మా మా మున్సిపల్ వర్కర్స్ రెక్కలు ఆర్చి చేస్తున్నారు అయినా కూడా ఇమీడియట్ నెక్స్ట్ ఇమీడియట్గా వేసే వరకు బాగా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది వీళ్ళు కూడా ఇట్లా ఏ టెనుకు చూడగానే ఉండేవారు వీళ్ళు కూడా విసిగిపోతున్నారు కాబట్టి ప్రజలల్లో చైతన్యం రావాలి అన్ని డబ్బాలలో పెట్టుకొని వాళ్ళు వీళ్ళు బండ్లు వచ్చినప్పుడే తీసుకొచ్చని లేవాలి అది ముఖ్యమైన మా అది ప్రజల నుంచి మేము కోరుకునేది ఒకటే సామాజిక బాధ్యత ఇంకొకటి ప్రతి ఒక్కరూ ఈ ఒక ప్లాస్టిక్స్ను డిస్కరేజ్ చేయాలి ఇప్పుడు ఇవాళ ఎంత క్లీన్ చేసినా ప్లాస్టిక్ అనేది పోవట్లేదు అది అది నాట్ డిగ్రేడబుల్ వాటిని ఎంత ఎక్కువ వాడితే మనం అంత శానిటేషన్ దెబ్బతింటుంది కాబట్టి ప్లాస్టిక్స్ను డిక్ డిక్రీజ్ చేయాలందరూ ఓకే సార్ సో ఇదండి ఈ వారము మహబాద్ టౌన్కి మున్సిపల్ చైర్మన్గా ఎవరైతే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో శ్రీ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ కొనసాగించారు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు కొంచెం చూసినా అంటే బీవీఆర్ న్యూస్ టీ వంటిలేటర్ బాబాయ్ టేక్ కేర్